हाय फ्रेंड्स, वेलकम टू होम टिप्स इन तेलुगु। ई रोज़ एंत रुचिकरमैन प्रॉन्स फ्राई चेद्दाम। प्रॉन्स फ्राई चाला ईजीगा फास्ट गा अयिपोद्दंडी। रोयल्ने मुंदुगा साल्ट पसुपु वेसुकोनि नीट्गा कड़िगि पेट्टुकोवाली। नीट्गा कड़िगिन तर्वात अंदुलो पसुपु, कारं, साल्ट, बिय्यं पिंडि 1 स्पून बिय्यं पिंडि, అలాగే కార్న్ఫ్లవర్ వేసుకుందాం, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, కొత్తిమీర, పుదీనా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుందాము. కలిపిన తర్వాత 1/2 లెమన్ పిండుకుందాము. పిండుకొని 1 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 30 మినిట్స్. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర, అలాగే 5 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే 1 రొమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాము. అలాగే 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి సిరుకులో కోసుకుని వేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేద్దాము. ఒకసారి వేసుకుందాము. అలాగే మూత పెట్టుకొని మగ్గబెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీద్దాము. మూత తీసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకుందాము. కలిపిన తర్వాత నేనైతే రైలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తీసుకుని రైలు అందరూ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. అందులో నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కారం 1 స్పూన్, అదే తగినంత కారం వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. మళ్ళీ ఈ రేడు ఉడికేటప్పటికి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మొత్తం మీద ఈ ఫ్రాన్స్ కర్రీ అవడానికి 30 మినిట్స్ పడుతుందండి. చూడండి, మూత చూద్దాము ఎలా ఒకసారి కుక్ చేసుకుందాం. మొత్తం కలుపుకుందాము. ఈ ఫ్రాన్స్ కర్రీని కలుపుకుంటప్పుడు కలుపుతూ ఉండాలి. మళ్ళీ చూడండి, కలుపుతూ ఉండాలి. లేకపోతే చూడండి, మాడిపెట్టే అవకాశం చాలా ఉంటుంది. మేము తర్వాతనే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.